వెల్కమ్ టు మై ఛానల్. దీపావళి అమావాస్య తర్వాత ఈ రాత్రి వారిని ఎవరు ఆపలేరు. డబ్బుకు డబ్బు, హోదాకి హోదా రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. శని గ్రహాన్ని అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. శని చాలా నెమ్మదిగా కదులుతున్న గ్రహంగా పరిగణించబడుతూ ఉంది. శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. అలాంటప్పుడు దీపావళి తర్వాత శశి రాజయోగం వల్ల కొన్ని రాశుల వారు రాబడిపోతూ ఉన్నారు. శని ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. శని ఒక రాశికి తిరిగి రావడానికి దాదాపు 30 సంవత్సరాల సమయం పడుతుంది. శని తన రాశిలో ప్రవేశించినప్పుడు శశి రాజయోగం ఏర్పడుతుంది. పంచమహాపురుష రాజయోగాలు ఇది ఒకటి. కుంభరాశిలో సుమారు 30 సంవత్సరాల తర్వాత ఈ యొక్క యోగం ఏర్పడింది. అటువంటిప్పుడు కొన్ని రాశుల వారికి అదృష్టాలు రాబోతూ ఉన్నాయి. శని గ్రహాన్ని అత్యంతమైనటువంటి క్రూరమైనటువంటి గ్రహాలుగా చెప్తారు. శని చాలా నెమ్మదిగా కదులుతున్నటువంటి గ్రహంగా పరిగణించబడుతుంది. శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. అలాంటప్పుడు దీపావళి తర్వాత శశి రాజయోగం వల్ల ఈ రాశుల వారికి అదృష్టం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఏ రాశుల వారికి యొక్క అదృష్టం రాబోతుందనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి కుంభరాశి వారు. కుంభరాశి వారికి యొక్క శశి రాజయోగము ఈ రాశి వారి యొక్క జీవితంలో ఆనందం ఇస్తుంది. కుటుంబంలో మంచి సమయం గడుపుతారు. మీరు ఆధ్యాత్మిక వైపు ఎక్కువ మగ్గు చూపుతారు. మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. డబ్బు సంస్థ తీరుతుంది. సంఘాల గౌరవం మర్యాదలు పెరుగుతాయి. అంతేకాకుండా కుంభరాశి వారికి అనేక కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ ద్వారా చాలా డబ్బు సంపాదిస్తారు. మీరు మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందబోతూ ఉన్నారు. ఈ సమయంలో లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం మీపై ఉంటుంది. మిథున రాశి వారు. ఈ రాశి వారు ప్రతి దాంట్లోనే విజయాన్ని సాధిస్తారు. ప్రతి రంగంలో విజయంతో పాటు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆధ్యాత్మిక వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మతపరమైన తీర్థయాత్రకు వెళ్ళవచ్చు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీరు మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు పొందుతారు. మీ పిల్లల ఎదుగుదల పట్ల మీరు సంతోషంగా ఉంటారు. జీవితంలో ఆనందం వెలువరిస్తుంది. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.